अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते षठगोपाय नमः हरिवादसमेत श्रीरामचन्द्राय नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषठ्गोपवाङ्मयम् సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం భక్తులతో భాగవతులతో పరివేష్టించి ఉన్నటువంటి సభకు వందన సంవత్సరము అర్పించి తిరువాయులి అర్థాలను మననం చేసుకుందాం మొదటి పాసురము ఉయర్వర ఉయర్ నలం అని ఆ ఆనంద గుణము అది ఎంత అని చెప్పటానికి సాధ్యం కాదు వేదములకే సాధ్యం కాలేదు అలా ఇంకా ఎవరికి సాధ్యము అని వివరించారు ఇలా అసలు ఆ గుణముల యొక్క ప్రస్థానము అంటారు అంతా కూడా మొత్తం వేదములు కానీ ఉపనిషత్తులు కానీ ఎక్కడెక్కడైనా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ భగవంతుని యొక్క గుణములను మాత్రమే పొగిడినవి ఇవన్నీ కూడా ప్రకృతికి జీవునికి అటువంటివి లేవు కనుక రామాయణము బాగుంది ఆ గుణములని తెలియచేస్తూ ఉంటుంది అలాగే భారతము కూడా అదే భాగవతము కూడా అదే ఇంకా వరుసనే వచ్చినప్పుడు చెప్పుకుంటాం ఇంకా ద్వితీయం అర్థం ఇంకొక అర్థము అంటే సహజము స్వాభావికము అయినటువంటి గుణము అని చెప్పి గుణములు అని చెప్పారు మరొకటి ఏమిటంటే ఉయర్వరా అంటే భగవద్ వ్యతిరిక్త భగవంతుని కంటే వ్యతి వ్యతిరేక్తమైన సమస్త వస్తుగతమాన సర్వ ప్రకారత్వాలు ఉండాలి ఉచ్ఛ్రాయత ఉయర్వు ఎరదు అరా ఇంద్రులేయ భగవంతుని కంటే వ్యతిరేకమైనటువంటి సమస్తమైన వస్తువుల కంటే కూడా అతిశయము ఉన్నది అని ఇతర ఇతరరుడయ గుణం ఉడయ అవ అతిశయత్తై హెరతు అతిశయము ఎక్కడ లేదు అని అతిశయము అంటే ఎలా ఉంటుంది అని అంటే కాలత్రయత్తులు ఉచ్ఛ్రాయం ఎల్లయ్యో మరి కాలత్రయము గడిచిన కాలంలోనూ వర్తమాన కాలంలోనూ రాబోయే కాలంలోనూ లేదా ఒకవేళ ఎప్పుడైనా ఇంకా ఇతరులలో అధికమైనది ఉంటుందా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆధిక్యము అతిశయము కనిపిస్తూ ఉంటుంది మరి మరి అలాంటిది ఇంకేమైనా ఉంటుందని అంటే లేదని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ అతిశయము ఎలాంటిది అని అంటే పాండవ్ గృహీత్వా విదురం సత్యకించ మహాయశాహ జ్యోతిం శ్యాధిత్యవద్రాజన్ ఉద్రాజన్ కురూన్ ప్రచ్ఛాదయన్ శ్రియ ఇత్యాది అన్నారు అంటే కౌరవ సభకు రాయబారిగా వెళ్ళినప్పుడు ఆ సాయంకాలము వెళ్ళి వస్తానని చెప్పటానికి వెళ్ళి సభనంతటిని ఉద్దేశించి చెప్పాడు రేపొస్తానం అని అంటే దుర్యోధనుడు అన్నాడు కృష్ణ నీవు రాయబారిగా వచ్చినప్పుడు ఎంతో మాకు కూడా అంతే కదా నీవు మధ్యస్థంగా వచ్చావు కదా మాకు బంధువే కనుక నువ్వు మా ఇంట్లోకి రావయ్యా మా ఆతిథ్యం స్వీకరించు అని అన్నాడు విదురుడు ఇంట్లో దిగాడు ఆయన ఇక్కడికి వచ్చాడు అలా రావటానికి వీలు లేదు అన్నాడు ఈయన ఎందుకనంటే వాళ్ళకి నువ్వు శత్రువు అవును వాళ్ళకి మాకు కావచ్చు కానీ నీకు లేదుగా అంటే వాళ్ళు నాకు ప్రాణాలయ్యా అమ్మ ప్రాణాహి పాండవాహ నాకు ప్రాణాలు నా ప్రాణాలకు శత్రువు అయితే నాకు శత్రువు అని ఇంకా వేరే చెప్పాలా కనుక నేను ఇక్కడికి రాను అని చెప్పాడు భీష్మ ద్రోణాదులు అడిగితే ఎక్కడికి రాను అని చెప్పాడు రేపు వస్తాను అని చెప్పాడు సరే వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయము దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని కర్ణుడు వీళ్ళు ఏం ఆలోచించేశారు అసలు మన దగ్గరకు వచ్చి ఈ యాదవుడు మన ఇంటికి రాకుండా మన ఆతిథ్యాన్ని స్వీకరించకుండా తిరస్కరించిపోయి ఇతడిని మనం గౌరవించాలి ఆ పోయినట్లయిన వాడిని రేపు మనము ముందే కూర్చుందాం ఈ సభలో ఎవరి లేవవద్దు అటు ఇద్దరు ఇటు ఇద్దరి కూర్చుందాం మనం లేవకుండా ఉంటే ఎవరు లేవరు పైకి అప్పుడు అవమానం అవుతుంది కనుక అలా చెయ్యాలి అని అనుకున్నారు వీరు అనుకుంటే సరే వస్తూ ఉన్నాడు ఆయన రెండవ రోజు పాండవు గృహీత్వ విదురం సాత్యకించ మహాయషాహ రెండు చేతులతోనూ అటు విదురుడిని ఒక ప్రక్కన సాత్వ్యకిని ఒక ప్రక్కన పెట్టుకొని ఆ రెండు చేతులు పట్టుకొని వస్తూ ఉన్నాడు అటు వయ్యారంగా నడుస్తూ జ్యోతింషి ఆదిత్యవత్తు ఆ జ్యోతి ప్రకాశములలో సూర్యుని వలె కురూన్ ప్రచ్ఛాదయన్ ఆ కురు రాజులు అందరినీ కూడా కప్పివేసేటట్లుగా అంటే వారి తేజస్సులు వారి యొక్క అహంకారాలు అన్నింటినీ కూడా కప్పివేసేటట్లుగా తన యొక్క శ్రీయాకాంతి చేత పరాభిభవన సామర్థ్యము అంటారు దాని చేత ఆయన వస్తూ ఉన్నాడు అలా వస్తూ ఉంటే దగ్గరకు వచ్చేసేటప్పటికీ ఇలావద్దు అనుకున్న వారు మేట నొక్కినట్లుగా స్విచ్ చేసినట్లుగా గబాలను లేచి ఉంచున్నారు మిగిలిన వారు అందరూ కూడా అలాగే పైకి లేచేశారు మరి ఇది ఏమిటండి అని అంటే ఆ తేజస్సుది పరమాత్మ యొక్క తేజస్సు ఇతరులను కూడా అతిశయించినటువంటిది మించినటువంటిది అని ఇలా పూర్వకాలంలో జరిగింది సుమ ఇలాగే ఇక ముందు కూడా ఎవ్వరూ ఆయన కంటే అధికమైన తేజస్సు కలవారు ఉండే అవకాశాలు లేవు అన్నారు మరి అంత అధికమైనది అని అయినట్లయితే మరి ఇది అంత గొప్పది అయితే పైకి పైకి పెరిగిపోయిందైతే ఇంకొక దోషము కూడా వస్తుంటుందట సర్వే క్షయాంత నిశయా పతనాంత సముచ్ఛ్రయా అన్నీ పెరిగినటువంటివి ఉంటాయి ఏవైతే పెరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా తరుగుట కోసమేనట తరిగిపోతూ ఉంటాయి అలాగే పెరుగుట తరుగుట కొరకే అని కూడా మనకి సుమతి శతకంలో అంటూ ఉంటాడు కానీ మరి అలా పెరిగితే తరిగిపోవాలి కదా సంయోగ విప్రయోగ అంతా మరణాంతంచ జీవితం ఏమన్నది కలుసుకోవటం విడిపోవడం ఇక ఈ జీవితము అనేటటువంటిది ఎంత అంటే పుట్టిన తర్వాత చనిపోయే వరకే కదా దాంతో పోతూ ఉంటుంది అని ఇలా చెబుతూ ఉంటారు కదా మరి ఈయన పెరుగుదలకి పెరుగు ఇది ఇలా నాశనం ఉండదా అని అంటే ఇయత్త రాహిత్యత్తన్నబడి ఇయత్త అంటే అసలు ఇంత అని తెలిసినప్పుడు కదా ఇప్పుడు మనకి పెరిగేది లోకల్లో ఉన్నవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అవి ఇంత ఇంత అంటూ తెలుగు తెలుస్తూ ఉంటాయి కానీ ఇది ఇంత అని తెలియదు కదా అసలు ఆయన యొక్క అతిశయము ప్రభావము ఎంత అని తెలిసినప్పుడు ఒక కొలత ఎదగినా ఉంటే అప్పుడు అది కిందకి పోవచ్చు అనుకోవచ్చు కానీ ఎలా లేదు అన్నారు సరే మనం చెప్పుకున్న దాంట్లో కూడా మరి కాలాన్ని బట్టి ఇది పెరుగుట తరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే అని చెప్పాడు ఆయన ధర తగ్గటము అని అంటే సామాన్యంగా ఇక్కడ ఏం చేస్తారంటే తగ్గుట హెచ్చు కొరకే అని అసలు ఆయన చెప్పాడు ధరను భూమి మీద తగ్గుట కొరకే తగ్గిందంటే మళ్ళీ పెరగటానికే అని పెరిగిందంటే తరగటానికి తరిగిందంటే పెరగటానికి అని చెబితే అది చక్కగా ఈ కాలానికి అన్వయిస్తూ చెబుతూ ఉంటారు ధర అనేది అంటే వెల ఇది తగ్గటము పెరగటానికే అన్నాడు కానీ ఆయన అసలు తగ్గటం లేదండి ఆ పెరుగుట పెరుగు ధర పెరుగుట పెరుగు కొరకే అంటూ చెబుతూ ఉంటారు మరి తెలిసే చెబుతారో చమత్కారంగా చెబుతారో కానీ అక్కడ చెప్పింది మాత్రం ఆయన ధరను బట్టి భూమి మీద తగ్గటం పెరగటానికే అని చెప్పాడే కానీ ధరలను గురించి కాదు ఈ గురించి కాదు ఆ రాజు చెప్పినటువంటిది అలాగే ఇది ఇది దేనిది అని అంటే ద్రవ్యగత ఉచ్ఛ్రాయ విషయం ఈ ఉచ్చ్రాయము అతిశయము ఆ పెరిగేది తరిగేది దేంట్లో ఉంటుందంటే ద్రవ్యములో ఉంటుందంటే వస్తువులలో వస్తువులైతే పెరిగినాయి అంటే తరగాలి లోకంలో అలాగే ఉంటుంది కానీ గుణగతమాన ఉచ్ఛ్రాయం పతనహేతువన్ ఎన్రు మరి గుణగతమైనటువంటి పెరుగుదలంటే ఆయన గుణములు ఇంత కదంటే ఇయత్తారాహిత్యం భోగ్యత ఇయత్తారాహిత్యం మనకి కూడా అంతేనండి మొహం కొట్టదు ఆ గుణములు ఉన్నవి పరమాత్మ గుణములు మనము అనుభవించటానికి అసలు మొహం కొట్టే పని లేదట అంటే ఎప్పుడు కూడా ఆనందాన్ని కల్పిస్తూ ఉండే ఈ భోగ్యతను కల్పించినటువంటివి అని చెప్పారు ఇక ఈ గుణములు అని చెప్పినటువంటి ఉన్నదే ఈ ముందుగానే మనకు చక్కగా గుణాలు ఊరికి చెబుతూ ఉన్నారే కానీ గుణాలను బట్టి ఆశ్రయించిన వారు ఉన్నారా అని అంటే ఆశ్రయించిన వారు ఉన్నారు ఎవరు అని అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ శ్రీమద్ రామాయణంలో చాలా శ్లోకాలు రామాయణంలో నమ్మిళ్ళు గారు చెబుతూ ఉంటారు అని అనుకున్నాం అలాగే అసలు ముందుగానే రామాయణ శ్లోకాన్ని ఎన్నుకుంటారు ఆయన పంప సరోవర తీరంలో ఆ శబరిని కటాక్షించిన తరువాత సీతమ్మను వెతుకుతూ రామలక్ష్మణులు ఇద్దరు అక్కడ తిరుగుతూ ఉంటే సుగ్రీవుడు చూశాడు చూసి చాలా భయపడ్డాడు ఎవరో వాలి పంపించి ఉంటారు సుమా వీరిని కనుక మనకి భయం సుమా అని బాధపడుతూ ఉంటే ఆంజనేయస్వామి నేనేది తెలుసుకొస్తాను ఉండవయ్య నీకెందుకు అని చెప్పి ఆయన భిక్షు రూపాన్ని ధరించి వచ్చాడు సన్యాసి వేషంతో వచ్చిన తర్వాత ఆయన మాట్లాడాడు అయ్యా తమరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ దేశము మీది మీ ఆకారాలు చూస్తూ ఉంటే వేషాలన్నీ కూడా తాపసి వేషాలు మీ చేతులలో ఉన్నటువంటి ధనుస్సులు చూస్తూ ఉంటే రాజుల లక్షణాలుగా ఉన్నాయి వీరులకు ఉండవలసినవి మీ చేతిలో ఉన్నటువంటి వీటికి మీ వేషాలకి కూడా సంబంధంగా కనబడటం లేదు ఎందుకంటే స్వామిని మాట్లాడమన్నాడు రామచంద్ర స్వామి చాలా జాగ్రత్తగా మాట్లాడాలో లక్ష్మణ ఆ మాట్లాడినటువంటి ఆయన మాట్లాడేవన్నీ కూడా ఏమాత్రము కూడా పొరపాటు ఒక్క అక్షరం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు వేదములన్నీ చదివినట్లు ఉన్నాడు కృచ్చిన వ్యాకరణం వ్యాకరణలతో సహా చదివినట్లున్నాడు కనుక జాగ్రత్త అన్నాడట మరి ఈయన ఏమిటండి అని అంటే ఈయన కూడా మరి లక్ష్మణస్వామి ఆదిశేషుడు అని చెబుతారు కదా వాల్మీకి అయితే చెప్పలేదు కానీ పద్మపురాణంలో ఈయన ఆదిశేషుడు అని చెబుతూ ఉన్నది పద్మపురాణం వాల్మీకి మాత్రము ఆ విష్ణువు యొక్క నాలుగు రూపాలు ఆయన అమిష అంటాడు పథము నాలుగు కూడా సరే మనం అలా చెప్పుకోవటముకి అనుభవమే అంటారు దీనిని గుణానుభవము ఏదైతే అక్కడ అతిశయాన్ని కల్పిస్తూ ఉన్నదో దానిని చెప్పుకోవటమే ఆనందపడటమే ఈయనకి వెయ్యి నాలుకలు ఉంటాయి వెయ్యి శిరస్సులు కనుక ఆహా వెయ్యి శిరస్సులు రెండు వేల నాలుకలు ఒక్కొక్క తలకి రెండు నాలుకలు పాముకి అని ఇలా రెండు వేల నాలుకలతో రెండు వేల భాషలను శాసించగలిగినటువంటి వాడట ఈయన ఈయన్ని జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆయన మరి ఆ జాగ్రత్త ఏమిటంటే ఆయన చెప్పాడు దశరథ చక్రవర్తి కుమారులము మేము ఆయన పెద్ద ఆయన మరి నేనేమో అహమస్య అవరో భ్రాత గు ఎన్ను మా పోలే అన్నాడు ఈయన మరి నేనేమో అతనికి తమ్ముడు అని ఆయన అనుకుంటూ ఉంటాడు అహమస్య అవరహ ఈయన ఆయన కంటే చిన్నాడిని భ్రాత సోదరుడని ఆయన అనుకుంటూ ఉంటాడు మరి నా దృష్టిలో ఏమిటంటే నేను దాసుడని గుణై దాస్యముపాగత ఆయన గుణములను చూసి సేవ చెయ్యాలి అని చెప్పి వచ్చాను సుమా ఎలా వచ్చాను అని చెప్పి ఆ చెబుతాడు ఈయన మరి అంత విరుద్ధ ధర్మం గలన భ్రాతృత్వ దాసత్వం గలకే ఏకాశ్రయత్తులు అనుసంధానం కూడా వయ్యాలి ఎంటూ పెళ్ళై అరులు చేయవారు ఇటుకు నియామకం అహమశయ అన్న పదంగా భ్రాతృత్వమావత్వం తన్నోడు తోలు తీండియానవ అతిశయత్వం దాసత్వం క్రయ విక్రయార్హత్వం అని చెబుతూ ఉన్నారట మరి ఇదేంటండి తమ్ముడేమిటి దాసుడేమిటి రెండు ఒకటి కాదు కదా విరుద్ధ ధర్మాలు కదా ఇవి అందుకని తమ్ముడు దాసుడు కాడు దాసుడు తమ్ముడు కాడు వారు క్షత్రియులైనప్పుడు ఎలా అవుతారు కనుక ఏమిటి అని అంటే రాముని యొక్క అనుకుంటూ ఉన్నాడు రాముడు అహమశా అంటే ఆయన దృష్టిలోనేమో నేను తమ్ముడని కానీ నా దృష్టిలో నేనైతే దాసుడని అనుకుంటూ ఉన్న క్రయ విక్రయ అర్హత్వం తన్నోడు తోల్ థిండి ఆన అతిశయత్వం భ్రాతృత్వం అయితే భుజాలు భుజాలు రాసుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటూ కూడా వెళ్ళవచ్చట దాసుడు అని అంటే అమ్ముకోవటానికి వీలైనటువంటి వాడు అట అవసరానికి అంటే అలుగో అటువంటి వాడు సుమా దాసుడు అమ్మకానికి కొనటానికి కూడా వీలైనటువంటి వాడు అని ఈ రెండు విరుద్ధములు అని అంటే ఆ ఆయన యొక్క అభిప్రాయంలో నేను తమ్ముడను నా యొక్క అభిప్రాయములో నేను దాసుడను అని చెప్తా అడిగిన ఇది నా గారి వ్యాఖ్యానము ఇలా చెప్పినా ఇక్కడ నుంచి ఇలా రామాయణంతోనే ఈ ఆరంభం అవుతూ ఉంటాయి ప్రతి పాసురమునందు దాదాపుగా రెండు మూడు అన్నీ వస్తూనే ఉంటాయి ఆ శ్లోకాలకి ఈయన వ్యాఖ్యానం చేస్తూ ఉంటే దానినే ఆ తర్వాత గోవిందరాజీయము అనే వ్యాఖ్యలో ఇవే అన్నీ ఈయన తమిళంలో చెప్పినవన్నీ కూడా ఆయన తీసుకున్నారు శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం గోవిందరాజీయం ఈ ఎంత గొప్పదో రామాయణం కూడా అంత గొప్పది అండి ఏం సామాన్యమైనటువంటిది కాదు ఈ భగవద్ వాల్మీకి మహర్షి అనుగ్రహించిన రామాయణం మరి ఇలా ఎలా చెప్పగలుగుతాము వీటిని అని అంటే ఇంత గొప్పవి అని చాలామంది లోకంలో చెప్పిన వారు ఉన్నారు మనకి ఈ ఇద్దరు కూడా ద్విజేతరులే సామాన్యంగా మనకి బ్రాహ్మణులు వాల్మీకి అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ ద్విజేతరులు మనం ఎలా చెప్పగలము దీనిని అని అంటే ఈయన చెప్పినటువంటి పాశురములో చూస్తే ఉయర్వర ఉయర్ నెల మొదటి అక్షరము మొదటి పాదములో ఊ అనే అక్షరం రాసిచ్చాడు ఈయన మయర్వర మదినల మరులినంటూ మా అనే అక్షరం పెట్టాడు అయర్వర మమరర్గల అధిపతి అనంటూ మూడో పాదములో ఆ అనే అక్షరాన్ని పెట్టాడు అంటే ఓ మా ఆ ఏమవుతాయి అండి ఓం అవుతాయి కానీ ఓం అనేది కలిపి మాత్రం చెప్పలా మరి వాల్మీకి మహర్షి ఏం చేశాడు మొదలసలాయినే అగ్రత రామః రామ సీతామధ్యే సుమధ్యమ పృష్టతస్థో ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ హ అంటాడు ఆయన ఆ అనే అక్షరము ముందు నడుస్తూ ఉన్నది రాముడు అకారము రామరూపంతో ముందు నడుస్తూ ఉన్నదట అంటే రూపాన్ని ధరించి ఏ అకారాన్ని ఎందుకు చెప్పాలి అని అంటే మరి ముగ్గురు నడిచేటప్పుడు ఒకరు ముందు ఒకే దారి అది ఇరుకు దారి అనుకోండి ఒకరు ముందు ఒకరు వారి వెనక ఇంకొకరు వారి వెనక ఉండాల్సిందే కదా మరి అరణ్యములు అలాంటి దారులే కనుక ముందు ఒకరు నడుస్తుంటే వెనక్కుంటారు దీనికి కూడా ఇలా చెప్పాలని అంటే హా అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు వాల్మీకి ఏదో విశేషం ఉండి ఉంటుంది అని చెప్పి యామున ముందుల లాంటి మహానుభావులు దీని నుంచి బయటికి దాన్ని గ్రహించారు అగ్రతహ అని ఆ అని చెప్పాడు గనక అకారము ముందు నడుస్తూ ఉన్నది సీతా మధ్య సుమధ్యమ్ మకారము మధ్యలో నడుస్తూ ఉన్నది పృష్టతస్తు అక్కడ ఊ ఉన్నది లక్ష్మణుడు అనుజగామ వెనక నడుస్తూ ఉన్నాడు అంటే ఓంకారం ఇలా నడుస్తూ ఉన్నది హా అని ఆశ్చర్యపోయాడు వాల్మీకి అంటారు ఆయనేమో ఆ అనేది ముందు పెట్టి మా తర్వాత రాసి ఊ అనేది చివరికి రాస్తే ఈయన ఊ మొదలుకు పెట్టాడు తిరగేశాడు అనమాట ఊ మొదలు పెట్టాడు మా రెండవది మధ్యలో ఎలాగో మకారం అలాగే ఉన్నది ఆకారాన్ని చివరికి చేర్చాడు ఈయన మరి ఇద్దరు కూడా అంటే ఆ కాలంలో దాదాపుగా ఓంకారము అనేటటువంటి దానిని బ్రహ్మవేత్తలు ద్విజులు మాత్రమే ఉచ్చరించే అర్హత ఉంది అని చెబుతారు అది మనకు అక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అన్నప్పుడు కూడా ఆయన అంటాడు ఓంకార వషత్కారాలు నాకు స్వాధీనం కావాలి అని అడుగుతాడు అలా స్వాధీనం అయితేనే బ్రహ్మర్షిని లేకపోతే కాదు కదా అన్నాడు ఆయన అలా కాలేదు మరి మరి వీరు దానిని అంగీకరించారు అప్పుడు అందుకే అలా మాకు తెలుసు అనటంలో ఇలా ఈ అక్షరాలని విడివిడిగా చెప్పారు అని అంటారు ఏది అలా అంటాము అని అంటే మనం మాత్రమేనా అంటే కాదండి దీనికి చాలా ప్రమాణాలు కూడా ఉన్నాయి ఎలా అంటే మనం ఒక ముకుందమాల చూసినట్లయితే కులశేఖరాళ్ళవారు అక్కడ మనకి కలియుగంలో కనపడతారు రాసినటువంటి ఆయన చాలా మధురమైనటువంటిది ఆ ముకుందునికి ఆ శ్లోకాలు ఒక నలభై శ్లోకాలు మాల ఒక దండలాగా ఇచ్చాడు ఆయన నలభై రత్నములు నలభై పుష్పములు అనుకోండి కుందమాల అని కూడా చెప్పవచ్చు పుష్పములు ఉన్నాయి కదా కుందములు అనేది మూకుందమాల ముకుందునికి ఇచ్చినటువంటి కుందమాల ఇది పుష్పమాల అని కూడా చెప్పుకోవచ్చు అంత గొప్పది దాంట్లో చివరిలో అంటాడు ఆయన ఎస్య ప్రియౌ శృతిధరౌ కవిలో మిత్రౌ ద్విజన్మవర పద్మశరావభూతవు కృత కృతిరీయం కులశేఖరేణా అంటారు ఆయన మిత్రులట ఈయనకి ఎవరండి ద్విజన్మవరుడు పద్మశరుడు ఇద్దరు మిత్రులు మరి ఎవరసలు వీళ్ళు పేర్లతో ఎవరున్నారు ఆయనకి అసలు అక్కడ ఏమీ కనపడదు మనకు ఎవరు ఉన్నట్లుగా కూడా ఆయన చరిత్రలో కానీ ఆయన పరిసరాలలో ఎవరన్నా ఉన్నట్లు ఇతరులు కానీ ఆయన ప్రబంధాలలో ఇతరమైన చోట కానీ అక్కడ మనకి కనిపించదు ఆయనకి చాలా ఇష్టము రామచంద్రస్వామి అని అంటే రాముడు అంటే చాలు అందుకే రామాయణాన్ని ఎప్పుడు వింటూ ఉండేవాడుని మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఆ రాసినటువంటి వాల్మీకి మీదకి ఆయన మనస్సు వెళ్ళి ఈ చివరిలో మిత్రుడుగా ఆయన భావించాడు మిత్రత్వము అనేది మనస్సుతో కదా చేసే స్నేహము అంటే రామాయణం భావించాడు రామాయణము రాసినటువంటి ఆయన ద్విజన్మవరుడు మరి బ్రాహ్మణుడు కాదంట ద్విజన్మవరుడు అంటారు ఏమిటండీ అని అంటే ద్విజన్మ అంటే రెండు జన్మలు కలవాడు ఆయనకు మామూలు జన్మ ఒకటి పోయేవాడుగా పుట్టాడు రెండవది రామ మంత్రమే జపించాడు అక్కడేం ఓంకారం లేదు ఇప్పటి వాళ్ళు చాలా రకాలుగా చెప్పేసుకుంటూ ఉంటారండి ఈ రామ శబ్దానికి అబో అసలు ఎన్ని చెబుతారో రామాయణానికి ఎన్ని చెబుతారో రామమంత్ర ప్రభావమే తప్ప రామాయణము తదితరమైనది ఏదీ కాదు మరి అదేదో గాయత్రి మంత్రముతో ఇరవై నాలుగు అక్షరాలు దాంట్లో వెయ్యికి ఒకటి పెట్టాడని చెబుతూ ఉంటారు ఊరికే వచ్చి ఇక్కడ దూరిదాన్ని ఇలా కల్పించి గాయత్రి ఏదో గొప్పది అన్నట్లు సృష్టించాలని పాపం వారి భావము గాయత్రి గొప్పదే వేరే చేసుకోండి కానీ ఇక్కడెందుకు దూరతారు తీసుకొచ్చి రామాయణంలో ఎందుకు దూరుస్తారు దాన్ని ఇంకా ఇలాంటివి ఎన్నో పెట్టి ఇష్టం వచ్చినట్లుగా చెప్పేశారండి అది ఏమీ కాదు అది కాదంటానికి ప్రమాణం కూడా ఉన్నది ఎలాగోనంటే తత్తుతో మొదలైందని చెప్తారు సా అనే అక్షరం దగ్గరే ఈ గాయత్రి రామాయణం అంటూ మనకు ఇప్పుడు అచ్చయి ఉన్నాయి ఈ సకారంతో ఆరంభమయ్యే చోటే రెండు రకాలు కనపడుతున్నాయి గోవిందరాజయంలో ఒక రకంగా ఉన్నది ఇప్పటి వాళ్ళు వచ్చేసిన దాంట్లో ఒక రకంగా ఉన్నది రెండెలా ఉంటాయి ఎప్పుడైతే ఒక తేడా వచ్చింది అని అంటే అది ఎప్పుడు లొల్లీనే కనుక అది మాత్రము సరైనటువంటిది కాదు పైగా అసలు ఉత్తర రామాయణం వాల్మీకి రచన కాదు అనేది కూడా చాలామంది చెబుతారు నిజంగా కాకపోను వచ్చు రామాయణం వరకే సుమారు ఇరవై వేలో పద్దెనిమిది వేలో ఉంటాయి అంతే అలా రామశబ్దం దగ్గర కూడా పాపం బాధలు పెడతారు ఎలాగూ అనైతే రామ అనేటటువంటి అక్షరాల కట నారద మహర్షి ఆలోచించి అష్టాక్షరీ మంత్రము నారాయణ అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరాన్ని తీసుకున్నాడట అలాగే శివ పంచాక్షరి నుంచి మా అనే అక్షరాన్ని తీసుకుని రామ అన్నాడట రామ పలకలేదు కనుక దాంట్లో శివుడే గొప్పవాడని చెప్పి మా అని ముందు చెప్పాడట ఇంకా ఎంత వింత చెబుతారంటే ఈ రెండు అక్షరాలు తీసేస్తే వీటికి అర్థాలే ఉండవట ఎలాగోనంటే నమశివాయ అన్నారు అనుకోండి ఆ మకారం తీసేస్తే నశివాయ అవుతుందట మరి నమో నారాయణాయ అన్న చోట రా తీస్తే నమో నాయనాయ అంటుదా అవుతుందట మరి ఇంత తెలివితేటలు ఉన్నవారికి అసలు మా అనే అక్షరము నారాయణ అష్టాక్షరంలో లేదా అండి నమో నారాయణాయ అని చెబుతూనే ఉన్నారుగా ఆ నమశివాయ అన్నప్పుడు కూడా ఆ నమహాన్ని దాంట్లో నుంచేగా తెచ్చుకున్నది మరి నమో నారాయణ అన్న చోట ఇక్కడే ఉందిగా మహా ఈ మాత్రం కూడా మరి తెలియదా ఈ మాత్రం తెలుసుకోలేరా అందుకని ఇదివరకి ఎవరేం చెప్పినా విన్నారు తలలు ఊపుకుంటూ ఇప్పుడు వినరండి ఇది అన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి అదే చెప్పాను నిన్న కూడా నిజాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఈ కరోనా ద్వారా అంతకు ముందు ఏదో అవకాశాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారు అదేమి సాగదిక ముందు అన్ని సత్యాలే బయటికి వస్తాయి అది కూడా అసత్యమే కల్పితమే నమోనారాయణాయ అన్న చోటే మా ఉన్నది రా ఉన్నది అసలు ముందు మా ఉన్నది గనుక ముందే మకారని చెప్పాడు ఆ తర్వాతే రా చెబుతాడు ఈ మాత్రం కూడా ఆలోచన వినేవాళ్ళకి రాదనుకున్నారేమో పూర్వం అంటే ఎదురు తిరిగేవాళ్ళు కాదు గనుక చెల్లిపోయింది కనుక అది చల్లదు ఈయనకి రెండు జన్మలు ఏమిటంటే ఒకటి పల్లె బోయవాడుగా పుట్టాడు రెండవది పుట్టలో పుట్టాడు వాల్మీకి అసలు పేరే వచ్చేసింది వల్మీక భవుడు అంటే పుట్ట మరి ఇతరమైనటువంటి పేర్లు ఏవి అసలు ఏ పేర్లో కూడా లేకుండా పోయినాయి కనుక ద్విజన్మ వరుడు అని అంటే రెండు జన్మలు కలిగినటువంటి వాల్మీకి అలాగే తెనాలి రామకృష్ణుడు కూడా పాండురంగ మహత్యంలో కవులను పొగిడేటప్పుడు ఇయన్ని కూడా పొగుడుతాడు పుట్టకు పుట్టెడు వేయడం జిట్టపు నును పచ్చి పుట్ట తేనె చవితో పుట్టినన అమృత బొలికెడు పుట్ట సువు సత్కవిత్వమును నువ్వర్ణింతున్ ఆ పుట్టకు పుట్టేటప్పుడే ఆ తేనె పట్టు తీసుకొచ్చినట్టుగాన పుట్ట తేనె పుట్టలలో ఉంటుంది పుట్ట తేనె ఉంటుంది అలాగే కొమ్మ తేనె ఉంటుంది ఈ పుట్టకు పుట్టేటప్పుడే ఆ తేనె సహజంగానే ఆయనకు వచ్చేసి ఆ నామము అమృతాన్ని కూడా ఒలికించినటువంటి కవిత్వమట ఆయనది పుట్ట నిసువు ఆ పుట్టక బిడ్డ ఆయన యొక్క కవిత్వాన్ని నేను వర్ణిస్తాను అంటాడు కనుక ఇది యథార్థముగా వాల్మీకి మహర్షి మనకి రెండవ ఆయన ఎవరండి పద్మశరుడు పద్మశరుడు అని అంటే పద్మము బాణముగా కలిగినటువంటి వాడు మన్మధుడు అండి మరి మన్మధుడు ఎందుకండి ఈయనకి ఈ స్నేహం అని అంటే మారన్ అనేది నమ్మాళ్ళ వారి పేరు అసలు పుట్టగానే పెట్టిన పేరు ఆయనకి మారన్ తర్వాత ఇవన్నీ శటగోపులని ఇలాంటివన్నీ వచ్చేసిన తల్లిదండ్రులు పెట్టిన పేరు బిడ్డకి మారన్ అని పెట్టారు ఎందుకంటే మన్మధుడులాగా అంత అందంగా ఉన్నాడు ఆయన మరి పుట్టింది ఉల్బం అంటారు వల్బం అంటే ఆ చుట్టూ ఏదో ఒక మావిలాగా కప్పబడింది తప్ప అది వేడగానే లోపల బిడ్డ పదహారు కళల చంద్రుని మించి ప్రకాశించాడు ఆయన అందుకని ఆయనకి మారందని పేరు పెట్టారు కనుక విజన్మవరుడు పద్మశరుడు నాకు వారు అలాగే వాల్మీకి మహర్షి నాకు మిత్రులు అన్నాడు మరొక విషయం కూడా ఏంటని అంటే అసలు కులశేఖరులు అని అంటే క్షత్రియులు కాదు అభిషిక్త క్షత్రియులు అసలే కాదనుకోండి క్షత్రియులు కూడా కాదు మనకి ఆ ప్రబంధాల్లో వాటిలో వాడుతూ ఉంటారు ఆచార సూక్తి వాటిల్లో ఎవరి కోసం వాడారు అని అంటే నిత్యుల కోసం వాడారండి నిత్యులు అని అంటే జాతుల్లో ఒక తెగలు మిగిలిన శూద్రులుగానే వేసేశారుగా కనుక వీరు ముగ్గురు కూడా కులంతో సమానమే వారికేదో కులాలంతకటి నేను తక్కువ చేయటం లేదు వాళ్ళందరూ ఎందుకోసము ఇలా ఉద్భవించారు అని అంటే ఆ కులములలో పుట్టినవారు వారిని చూసి వీరు మా వారు కదా అని ఆనందపడాలి మరి ఇప్పటికి చూడండి ఆ వాల్మీక వాల్మీకి జయంతిని కానీ వాల్మీకి కులము మాదిని కానీ వారందరూ కూడా వస్తూ ఉన్నారు ఆ కులము వారు వారిని ఎవరు కాదంటానికి వీల్లేదు కదా అలాగే ఇలా అందరూ ఇటువంటి మహాపురుషులు అందుకే వాళ్ళెవరు ఓంకారాలు ఆయన ఏమి చెప్పలేదండి ఇట్లాంటి మహాపురుషులు వారు కనుక అంత గొప్పవారు నమో నారాయణ ఏతి అము మంత్రం అంటాడు ఆయన స ప్రణవం ప్రణవ సహితంగా చెయ్యండి అని చెప్పాడు ఆ చెప్పటము ఇటుగో ఇటువంటి మహాపురుషులు అందించినటువంటిది ఇది రామాయణము అలా గొప్పది ఇక గుణములలో ఇంకా మిగిలినటువంటివి భారత భాగవతాలు ఎలా వస్తూ ఉంటాయో చూద్దాం మనం జై రామానుజ జై శ్రీ శఠారి వేదం జై శ్రీరామ్